హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులపెట్టి ఛానల్. ఈరోజు మనం గమగమలాడే చేపల పులుసు చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. రెండు మూడు రోజులైనా పాడవకుంటుండే మెథడ్లో నేను నేర్పిస్తానండి, చాలా బాగుంటుంది. మామిడికాయ చేపలు వేసి చేసుకుంటున్నాము, చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తుంటేనే నీళ్ళు వస్తున్నాయి కదటి. ఇది రెండు మూడు రోజులైనా పాడవదండి. నేను అట్లా మసాలాలు వాడున్నాను, మీరు చూసి ట్రై చేసి నేర్చుకోండి, చాలా బాగుంటుంది. చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నామండి. పెనం పెట్టుకున్నాము. పెనంలోకి ఒక రెండు గిరిట్లంత ఆయిల్ వేసుకుంటామండి. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుంటున్నాము. ఆయిల్ మీ ఇష్టం అండి, ఎక్కువ తక్కువ వాడుకోండి. ఇందులోకి జీలకర్ర ఒక 10 మెంతులండి, ఆవాలు పోపుకు పెట్టుకుంటాం. ఫిష్ తీసుకున్నామండి, పసుపు ఉప్పు వేసి బాగా రుద్ది కడిగేసుకొని ఇట్లా పెట్టుకొని ఉండాము. ఆవాలు మెంతులు చిటిపట్లు అంటున్నాయండి, అందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటాము. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, రెండు ఆనియన్ తీసుకున్నా. మనకి ఫిష్ గ్రేవీ దండిగా రావాలంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే గ్రేవీ బాగా వస్తుందండి, దండిగా వస్తుంది, కూర తిక్కుగా బాగా వస్తుంది. ఈ ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. కొంచెం బ్రౌన్ రావాలండి, అంతవరకు బాగా వేయించుకుంటా ఒక 3-4 మినిట్. ఒక 3 మినిట్స్ వేయించుకున్నామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నవి, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, అది కానీ వేసుకుంటాం. ఇది కానీ బాగా వేగాలి. బాగా వేగినాయండి, కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్గా రావాలండి. బాగా వేగినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటామండి. ఎక్కువ వాడినామంటే ఫిష్లో కానీ ఫస్ట్ వేసి పెట్టున్నామండి.
బాగా ఉడకాలండి. మనకు చింతపండు ఈ మిర్చి పౌడర్ ధనియా ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకాలి. సైడ్ కాయలు వచ్చినప్పుడు మనం ఫిట్ చేసుకుంటామండి. అంతవరకు ఇది మూత పెట్టుకొని ఇంకొక 7 మినిట్స్ ఉడికించుకుంటాము, మళ్ళీ చూస్తామండి. ఈ 7 మినిట్స్ బాగా ఇట్లా ఉడికించుకున్నామండి. 7 మినిట్స్ ఉడికినాక ఇట్లా మన సైడ్లో ఆయిల్ వస్తుంది. ఇట్లా ఆయిల్ వచ్చినప్పుడు ఆవాలు మెంతులు వేసి కొట్టుకున్నామండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలండి, ఆ పౌడర్ ఇది 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి. స్మెల్ బాగా వస్తుంది మన ఫిష్ కర్రీకి. జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి, ఇది 1/2 స్పూన్. ఈ ఫ్లేవర్స్ వచ్చి ఎక్కువ ఇచ్చుకోకూడదండి, చేదు వస్తుంది మన జీలకర్ర పౌడర్ లేదు కానీ నీట్గా మనకు స్మెల్ వచ్చిన దానికి మాత్రం వేసిన 1/2 స్పూన్. ఉడికింది పులుసు, ఉడికిందనే దానికి సైడ్ స్థాయిలో ఉన్నాయి. పులుసు ఉడికినట్లండి, ఆయిల్ రాకపోతే ఏది ఉండదు. పులుసు వేసినామంటే మనకు పచ్చి వాసన వచ్చింది పులుసు. చేపలలో నుండి కానీ వాటర్ వస్తుంది, ఆ వాటర్ అన్ని కొంచెం వస్తుంది. ఈ పులుసుని మూత పెట్టుకోకుండా ఒక 5 మినిట్స్ ఉడికిస్తున్నామండి. ఉడికిస్తాము, ఎక్కువసేపు ఉడకూడదండి. చేప వేసినాక నిమిట్గానే ఉడికించుకోవాలండి, లేకపోతే చేప ఉడికిందంటే టేస్ట్ పోతుంది. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్పారండి, పులుసు వచ్చేసి ఉడక చెడిపోతుంది అంటండి, ఉడకపోతే పచ్చి వాసన వస్తుంది, చేప ఉడికి చెడుతుంది అంటండి, ఎక్కువ ఉడికిందంటే ఆ టేస్ట్ పోతుంది చేపకి, చేపల పులుసుకి. ఇది 1-5 మినిట్స్ ఉడికించుకుంటాం, మళ్ళీ చూస్తామండి. బాగా ఉడుకుతుంది కదండి, ఈ 7 డే మనం చేపల పులుసుకి 2-3 ఇంట్లో అడుగుతారండి. చూస్తుంటేనే నీళ్ళు వస్తున్నాయి కదండి. ఇది 2-3 రోజులైనా పాడవదండి, నేను అట్లా మసాలాలు వాడున్నాను, మీరు చూసి ట్రై చేసి నేర్చుకోండి.